ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మీరు గెస్ట్ చేసిన విషయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం మహి వంద కోట్ల వెనుకల ఉంది తనే ఇదంతా నడిపించింది అని రఘు సిద్ధుకి నిరూపిస్తాడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం మహి ఎవరి దగ్గర అయితే వంద కోట్ల కాంట్రాక్ట్ మాట్లాడించి ఆ వంద కోట్లు తన దగ్గర నుంచి సిద్ధు దగ్గర నుంచి ఫేక్గా తీసుకుందో అతన్ని పిలిపించి మహి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాం అంటే అయ్యో మేడం దీని వెనకాల కర్త కర్మ క్రియ మీరే మీరు చెప్పినట్లు చేసిన వాడిని మాత్రమే నేను అంటే అవును నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే ఇంత పెద్ద డీలింగ్ లేకి నిన్ను ఎంచుకున్నాం అని మహి అంటుంది అవును మేడం సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ శంకర్ ప్రసాద్కి వంద కోట్లు ఇలా జరిగింది అని తెలిస్తే ఊరుకోడు ఖచ్చితంగా తీగలాగడానికి ట్రై చేస్తాడు తీగలాగితే డొంకంతా కదులుతుంది ఆ తీగ ఎవరో కాదు నువ్వే అని అంటుంది మహి మరి ఏం చేద్దాం మేడం ఇప్పుడు అంటే ఇంకేం లేదు నువ్వు ఎక్కడా కనిపించకుండా కొన్ని రోజులు విదేశాలకి వెళ్ళిపో అని అంటుంది మహే అలాగే మేడం మరి అలా వెళ్ళాలి అంటే డబ్బు కావాలి కదా అనగా నీకు నేనిస్తాను కదా అని అంటుంది మహే చక్రవర్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండు శంకర్ ప్రసాద్ని అంత ఈజీగా అంచనా వేయద్దు అని చెప్తే సరే సార్ అని అంటాడు అతను వెళ్ళిపోగా అండ్ వెళ్తూ ఉండగా రఘు ఆటోలోంచి చూస్తాడు ఇతను ఎవరు వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎందుకు వెళ్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అతను వెళ్ళడం అండ్ తను కొంచెం ఆ తినే తిండి కానీ అండ్ తన లైఫ్ స్టైల్ని కొంచెం లగ్జరీగా ఉండడం ఇవన్నీ కూడా రఘు గమనిస్తూ ఉంటాడు అండ్ సిద్ధు చాలా బాధపడుతూ ఉంటాడు ఎక్కడ వాళ్ళ నాన్నకి తెలుస్తుందో అని ఒకవైపు మహి చక్రవర్తి అలాగే స్వప్న ముగ్గురు కూడా కూల్ చేస్తూ బాగా డ్రింక్ తాపిస్తూ అతన్ని మత్తులో ముంచేస్తూ ఉంటారు ఇంటి దగ్గరికి సిద్ధు రావడంతో శంకర్ ప్రసాద్ అలాగే పూర్ణ చూసి రోజు రోజుకి మన సిద్ధు చాలా చెడిపోతున్నాడు రోజు రోజుకి విపరీతంగా తాగుతున్నాడు అర్ధరాత్రి వరకు తాగి సరిగా తినకుండా తన హెల్త్ పాడైపోతుంది అని పూర్ణ బాధపడుతూ ఉంటుంది ఏం చేద్దాం చిన్నపిల్లాడ కొట్టడానికి నచ్చ చెప్పడానికి పెద్దవాడు తనకి తెలియకన్నా ఏం చెయ్యట్లేదు నువ్వు ఇవన్నీ పట్టించుకొని నీ హెల్త్ నాశనం చేసుకోకు అని శంకర్ ప్రసాద్ కూల్ చేస్తూ ఉంటాడు ఎలా సిద్ధు ఇలా ఉంటే అని బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటుంది పూర్ణ ఒకవైపు స్వప్న అలాగే మహి చక్రవర్తి చాలా ఎంజాయ్ చేస్తూ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సిద్ధు వంద కోట్ల నేను నష్టం చేశానా అండ్ నేను మోసపో బాధపడుతూ మత్తులో మునిగిపోతాడు రఘుకి ఇవన్నీ తెలుసుకొని తనకి ఏదో కొంచెం స్టింక్ స్టైక్ అయిపోతుంది మహి ఆ పొద్దు మహి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన అతనేనా అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేసి అతనే అంటే ఈ వంద కోట్లు కొట్టేసింది ఎవరో కాదు ఈ మహి చక్రవర్తేనా అయితే ఇలా అంతుని ఎలాగైనా చూపించాలి అని చెప్పి ఎవరి దగ్గర నుంచి అయితే తను అండ్ డీలింగ్ మాట్లాడిందో అతని దగ్గరని అతన్ని పట్టుకొని అతన్ని కిడ్నాప్ చేసి అతని దగ్గర నుంచి మహికి ఫోన్ చేపిస్తాడు రఘు వెంటనే చాలా కంగారుగా మేడం ప్లీజ్ మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని చెప్పడంతో వీడు ఏం ముంచుతాడో ఏంటో వీడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళవలసిందే అని మహీ చక్రవర్తి ఇద్దరు కూడా వెళ్తారు అక్కడ రెడ్ హ్యాండెడ్గా అండ్ శంకర్ ప్రసాద్కి అలాగే సిద్ధుకి చూపిస్తాడు రఘు చూసి ఇదంతా మహీయనే చేసింది అంటే తను కావాలని మా కుటుంబం వచ్చిందా అని చెప్పడంతో ఇక శంకర్ ప్రసాద్ అలాగే సిద్ధు ఇద్దరు కూడా మహిని అసహించుకుంటారు తన వల్ల తను చెప్పిన మాటల విల్ వల్ల నేను నేను దూరం చేసుకున్నాను అని శంకర్ ప్రసాద్ చాలా బాధపడతాడు ఇదంతా జరుగుతుందా ఇదైతే నేను గెస్ట్ చేస్తున్నాను మరి మీ గెస్సింగ్ ఏంటి అండ్ నేను గెస్ట్ చేసిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ స్మైల్ థ్యాంక్ యూ బాయ్